పశులాకి నీకు వసతి గృహమాయే నాకు మహిమ సౌధములియైను నీవు మనుషుడవైతివా నాకు మహిమ సౌధములియైను నీవు మనుషుడవై వచనాల వరకు చూస్తే ఈ వచనాల్లో గొర్రెల కాపరులు చేసినటువంటి క్రిస్మస్ ఇందులో కనబడుతుంది. ఈ యొక్క 20 వచనాల్లో 7 ప్రత్యేకమైనటువంటి అంశములు ఉన్నట్లుగా దైవజనుడు తెలియచేశారు. వాటిని మీకు తెలియచేయడానికి ఆత్మచేత నిలబడ్డాను. ఒక మాట ఏమిటంటే పత్రము అనగా యేసుక్రీస్తుగా దేవుడు జన్మించేటువంటి కాలంలో కైసరు ఆగస్టు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ 2వ వచనములో చూస్తే సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో అనగా ఆ పత్రములో వ్రాయబడ్డానికి వెళ్ళారు. పత్రం ఇలా వినారు ప్రియులారా, మొదటి రాకడ కాలములో పత్రములో ఎలాగూ వారి పేర్లు వ్రాయబడే కార్యము జరిగిందో ఈ 2వ రాకడ కాలములో మేఘమెక్కబోయేటువంటి మన పేర్లు పత్రములో వ్రాయబడాలి. ఆధార్ కార్డులో నీ పేరుంది, రేషన్ కార్డులో ఉంది, ఓటర్ కార్డులో పేరుంది, ఆరోగ్యశ్రీలో పేరుంది. దాన్ని గమనించే మాట ఏమిటంటే మన పేరు ఎక్కడ వ్రాయబడాలంటే పత్రములో, ఏ పత్రములో అనబడేటువంటి దాన్ని చూస్తే
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనములో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు వగ్గిరి గుండములో పడవేయబడిన విన్నారా? ఎవరి పేరైనా కానీ జీవ గ్రంథములో వ్రాయబడకపోతే వారు అగ్నిగుండములో వేయబడతారు. అమ్మా, క్రిస్మస్ని ఆచరించబోయే మనము ఆదివారము ఆరాధన ఏవో పండుగ ఈవేళ ఈ కార్యక్రమంలో ఉన్న మన పేర్లు జీవ గ్రంథములో ఉన్నవా? అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో ఆ సంఘములో ఉన్నటువంటి వారిని గూర్చి 4వ అధ్యాయము 3వ వచనములో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇదే పత్రం జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. ప్రజాసంఖ్య కాలంలో పేర్లు ఎలా వ్రాయబడ్డాయో ఈవేళ 2వ రాకడ కాలంలో ఉన్నటువంటి మన పేర్లు పరలోకములో దేవుని దగ్గర ఓ గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి పేరేమిటంటే జీవ గ్రంథం. గమనించేటువంటి మాట ఏమిటంటే నీ పేరు నా పేరు జీవ గ్రంథములో ఉందా? జాగ్రత్త, జీవ గ్రంథములో నుండి పేర్లు తుడిచిపెట్టి వేయబడుతున్నాయేమో. కొంతమందికి అర్థం కావట్లేదు, ఉందో లేదో. నా నిమిత్తమై నీవు నరుడువై పుట్టినావు అనే కార్యం నీలో సరిగ్గా జరిగిందా? ఒకవేళ జరగకపోతే నీవెన్ని ఉపవాస కూటాలు చేసినా, నీవెన్నిసార్లు సంస్కారం తీసుకున్నా, నీ పేరు జీవ గ్రంథములు వ్రాయబడకపోతే అంత వ్యర్థం. కనుక ఒకటి పత్రం. ఇక రెండవదిగా ఏమిటంటే లూకా సువార్త ఈ 2వ అధ్యాయములోనే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. మొదటి మాట ఏమో పత్రం, రెండోది గోత్రం. ఈవేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే మీరు ఏ గోత్రం? ఈవేళ మన గోత్రం ఏమిటంటే బైబిల్ మిషన్. మన గోత్రం ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో విశ్వాసులు భక్తులు తయారవుతున్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే ఆయా సంఘాలు ఆయా గోత్రాలైతే 12 మంది ఉన్నట్లు గోత్రకర్తలు, ఈవేళ గోత్రాల్లాంటి సంఘాలున్నాయి. ఆ గోత్రాల్లో నువ్వు ఏ గోత్రానికి చెందిన దాని వంటి వాడు అంటే బైబిల్ మిషన్ అనబడే గోత్రం. ఈ గోత్రంలో నీవు అనేకమైనటువంటి అనుభవాలు నేర్చుకుంటున్నావు. ఈవేళ నీ గోత్రం ఏమిటి, ఎలా ఉన్నావు అంటే ఓ మాటలో చెప్పాలంటే ఆది క్రైస్తవ సంఘం ఎలాంటి గోత్రమో. ఆది క్రైస్తవ సంఘం అంటే ఈవేళ మేడగదిలో ఎవరుంటారో అదే అసలైన గోత్రం. ఆది క్రైస్తవ సంఘం మేడగదిలో ఉండి ఎలాగు ప్రార్థించిందో, ఎడతెగక ఎలాగు దేవుని కనపరిచి దైవ శక్తిని పొందిందో, అందుకని ఆది క్రైస్తవ సంఘం ఈ రోజున సంఘాల్లో కనిపించాలి. ఇక 3వదిగా సత్రం. ప్రియులారా, 7వ వచనములో చూస్తే తొలుచులు కుమారుని కాని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఏమి లేదు, సత్రములో స్థలము లేదు. ఇలా వినాలి ప్రియులారా, మొదటి రాకడ కాలంలో యేసు వారికి సత్రములో స్థలము లేదో, అలాగే ఈవేళ సత్రములో మనకు స్థలము దొరకకూడదు. ఏంటి సత్రం? ఈ భూలోకమేవో సత్రం. పావురం ఉంది, నోబకు వాడలో నుంచి వెళ్ళిన పావురానికి ఎక్కడ చోటు దొరకలేదు. రెండో పర్యాయం వెళ్ళినప్పుడు ఒక ఒలీవల కొమ్మ కనిపించి దాని మీద వ్రాలి ఒలీవ చిగురు తెచ్చింది. మొదటిసారి వెళ్ళినప్పుడు పావురానికి ఏమీ దొరకలేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, యేసు వారు కూడా అన్నారు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే ఈ లోకం దైవ
లోకంలో కాదు, నేను దేవుల్లో ఉంటాను. ఈ లోకం అనే సత్రములో చోటు లేదు. అయ్యా నేను ఈ లోకంలో నేను ఉంటాక నాకు చోటు లేదు, ఎందుకంటే నా భక్తి భావన వేరు. ఈవేళకి చోటు ఉన్నట్లుగా ఉంది, మీ ఇంటి పక్క వాళ్ళు, వీధిలో వాళ్ళు, మీ బంధువుల మధ్య నివసించేస్తున్నావు. నీ ఒక అవిశ్వాసివి కాబట్టి వాళ్ళ మధ్య బ్రతికేయగలుగుతున్నావు. ఆడతో కూర్చుని కబుర్లు అంటే నీవెక్కడున్నావు? సత్రములో ఉండిపోయావు. ఆడతో మాటలు, లోకస్సులతో కబుర్లు, లోకస్సులతో రకరకాల విధానాలు, నీవు సత్రములో గెలిపోయావు. కానీ గమనించే మాట ఏమిటంటే, సత్రములో యేసు వారికి స్థలము లేదు. ఈ భూమి మీద నీకు స్థలము లేదు. ఇక నాలుగవదిగా ఏమిటంటే గాత్రము. ఈ వచనాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవదూతలు ఐక దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని చెప్పి వారు దేవుని స్తుతించారు. ఇదే గాత్రం. ఈ రోజున నీవు దేవుని స్తుతించాలి, నీ గాత్రం దేవునికి ఇవ్వాలి. కొంతమంది పాటలు పాడేటప్పుడు పాటలు పాడరు, పాటల టైంలో రారు, ప్రసంగం టైంలో వెళదామనుకుంటారు. ఆడికి తెలియదు ఈ స్వరం దేవునికి. స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము. నిరతము పాడనిమ్ము ఏం చెయ్యాలి? నిరతము పాడాలి. ఎఫెసి పత్రిక 5:19 చూస్తే, అయితే ఆత్మ పూర్ణులయుండి ఒకరినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. బలో యేసు మా రాజుకో. ఈ వచనములో చూస్తే కీర్తనలు పాడుచు గాత్రం. ఇక 5వది ఏమిటంటే నేత్రము. 15వ వచనములో చూస్తే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని. ఇది నేత్రం. వెళ్ళి ఆ బాలుని చూద్దాం. ఈ రోజున మనం ఏం చెయ్యాలంటే దేవుని చూడాలి. గొర్రెల కాపర్లు చూచారు, జ్ఞానులు చూచారు. తొట్టి దగ్గర క్రిస్మస్ ఎవరు చేశారు? గొర్రెల కాపర్లు. ఆ తొట్టిలో ఉన్న బాలుని చూచారు క్రిస్మస్. రెండోది ఇంటిలో జరిగిన క్రిస్మస్. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన తల్లి అయిన మరియను శిష్యమును చూచి పూజించి వారి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోడమును కానుకలుగా సమర్పించారు. మీకు తెలియజేసే మాట ఏమిటంటే ప్రియులారా, ఇది ఇంటిలో చేసిన క్రిస్మస్. మూడోది దేవాలయంలో ఉన్నటువంటి వృద్ధుడైన సుమయోను యేసు బాలుని పట్టుకొని నాథా నీ మాట చొప్పునని సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. మందిరములో క్రిస్మస్, పశుల పాకలో క్రిస్మస్, ఇంటిలో క్రిస్మస్, మందిరములో క్రిస్మస్. ఈవేళ మీకు తెలియజేసే మాట ఏమిటంటే గొర్రెల కాపర్లు కానీ, జ్ఞానులు కానీ, సుమయోను కానీ, వీళ్ళందరూ యేసును చూచారు. ఈవేళ అసలు బైబిల్ మిషన్ యొక్క అనుభవం ఏమిటంటే దేవుణ్ణి చూచేటువంటి అనుభవం. దేవా నాకు కనబడు మన్నా, దేవా దర్శన మగును నీకు. అందుకే దేవునికి దాహముగా ఉంది. ఏంటి దాగం? నీవు దేవుడు కనబడరు అనుకుంటున్నావు. కనబడతారు అంటే ఆయన నీతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు. నువ్వు దొరకట్లేదు, నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ నువ్వు టైం ఇవ్వడం లేదు దేవునికి. నీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అని దేవుడు అలాగనుకుంటుంటే నీవు అవునైనా నాకు కనబడు, మాట్లాడు, ఏం చెప్తారో చెప్పండి అన్ని అనట్లేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, నీవెలాగున్నావు ఈవేళ?
ఇవాళ దైవ సన్నిధి నీకుందా? తెల్లవారుజామున లేక పగలు కానీ రాత్రి కానీ ఓ గంట దేవుని సన్నిధిలో యేసును చూచే రీతి బైబిల్ మిషన్ అనే దర్శనం దేవుడు కనబడి 1938 జనవరి 31 2:30 దేవదాసు వై గారికి దేవుడు కనబడి, దేవదాసు ఇదిగో అని బైబిల్ మిషన్ అనబడే వ్రాత వ్రాసారు. దేవుడు కనబడి వ్రాసినటువంటి వ్రాతే కదా బైబిల్ మిషన్. కనుక ఆమెకు తెలియజేసే మాట ఏమిటంటే, ప్రియులారా, నేత్రం పేర్లో దేవుడిని చూడటం. ఇక 6వదిగా ఏమిటంటే 19వ వచనంలో చూస్తే, అయితే మరియా ఆ మాటలను తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దీనికి పేరేమిటంటే క్షేత్రము. ఇక్కడ భద్రం అని ఉంది అంటే భద్రం ఎక్కడ చేసుకోవాలి? హృదయం అనబడేటువంటి క్షేత్రములో భద్రం చేసుకోవాలి. మన హృదయమే ఓ క్షేత్రం. ఈ క్షేత్రములో ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంది, నీ హృదయములోనికి వాక్యం వెళ్ళాలి, నీ హృదయములో దాచుకోవాలి. కొంతమంది చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తారు, అందుకే భయంకరంగా ఉంటారు. ఆత్మీయత గురించి సాతాను తెలియకుండా వాళ్ళని కట్టేసినట్లుగా ఉంటుంది అన్నమాట. కనుక మీకు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, క్షేత్రం ప్రియులారా, 1 పత్రం, 2 గోత్రం, 3 సత్రం, 4 గాత్రం, 5 నేత్రం, 6 క్షేత్రం. 20వ వచనంలో చివరిలో అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 7వది ఏమిటంటే స్తోత్రం. మీ ఇంటి పక్క మీ వీధిలో ఉన్నవాడికి ఈ 7 అంశాలు చెప్పేస్తే అర్థమైపోద్ది క్రిస్మస్ కూర్చు వాళ్ళకి ఇవన్నీ. ఎందుకంటే దేవుడు నరుడుగా వచ్చారు కనుక. అందుకే 3 మాటలు, కన్యక గర్భము దాల్చుటయే ఒక మర్మం. మర్మం అంటారా కాదంటారా? కన్యక అంటే కళంకము లేనిది, అంటే పెళ్లి కాని అమ్మాయిని కన్యక అంటారు. ఈ మరియ ఎవరితో సాంగత్యము లేనిది గనుక కన్యక గర్భము దాల్చుటయే ఒక మర్మం. 2వది ఏమిటంటే దేవుడు నరుడుగా రావడమే ఒక మర్మం. పరలోక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను. పరలోక దేవుండు ధరణిపై పుట్టెను సృష్టికర్త ఎడిగో శిశువుగా నున్నాడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, పరలోక దేవుడు నరుడుగా జన్మించారు, అలాగే దేవుడు దేవుడుగా కనబడకపోవటయే ఒక మర్మం. దేవుడు నరుడుగా వచ్చారు, దేవుడుగా కనబడట్లేదు. మనలాంటి మనిషిలాగే మనలాగే భోంచేసి, మనలాగే నిద్రపోయి, మనలాగే ప్రయాణం చేసి, మనలాగే నడిచి, ఎంత విచిత్రం ఇది. ఆ కార్యాన్ని చూస్తూ దేవదూతలు ఏమని అనుకుంటారు? దేవా దేవా దేవా, ఈ విచిత్రం ఏమిటి? అంత దేవుడవు ఇక్కడ నరుడుగా తిరుగుతున్నావు, అంత గొప్ప దేవుడు ఇళ్లలోనికి వచ్చేసారు, ఎలా కనబడట్లేదు? దేవుడు దేవుడుగా కనబడకపోవటేవో మర్మం. కనుక 3 మర్మాలు గుర్తుపెట్టుకోండి. Yeah.
దేవునికే మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అందరికీ. మరణాతా.